हेलो फ्रेंड्स, सुधा माय चैनल की स्वागतम। ना लास्ट वीडियो तोनी नाकु 300 वीडियोलु कंप्लीट अयिनी। इदी 301वा वीडियो ना डायरी लो। इदी 9वा पेजी इदन्नमाट। अयिते मनिषिकी उनिकिनिच्चेदी బంధం, మనిషికి బతుకునిచ్చేది బంధం, మనిషిలోని మనసుకు దగ్గరయ్యేది బంధం, మనిషి మర్చిపోలేనిది బంధం, మనిషిని అంటే మనిషిని విడిపోలేనిది బంధం, కానీ బంధం నుండి లభించే విముక్తి మాత్రమే మనిషికి మోక్షం ఇవ్వగలదు। చాలా విచిత్రమైన మనిషి జీవిత బంధం అని సున్నితమైన దారంతో ముడిపడి ఉంటుంది। మనిషి తన జీవితంలో బంధానికి నిదర్శనంగా నిలిచే మనుషులు దూరమైన బంధాలతో ముడిపడి ఉన్న తన జీవితాన్ని ముగించి తానే దూరమైన బంధం తాలూకు జ్ఞాపకాలు మనిషి జన్మ జన్మంతరాలకు రూపమిస్తాయని బంధాలపై అంటే చింతను దూరం చేసుకోవడమే మోక్షపదానికి దారని చెప్తుంది। నమ్మించడానికి తెలివి ఉంటే చాలు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి చాలా నిజాయితీ ఉండాలి। శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది। ఒక పని చేసే ముందు బాగా ఆలోచించు। ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఆ పని సరిగ్గా చెయ్యి। ఇలా కొన్ని విషయాలు। ఇక్కడ ఒక విషయం అండి, ఆలుమగల అంతరంగాలు, దాని గురించి కొంచెం విపులంగా ఉంది, అర్థం చేసుకోండి, ఆచరించండి, ఆనందంగా అన్యోన్యంగా ఆదర్శవంతంగా జీవించండి। ఏంటంటే, భర్త కడుపు నింపాలని భార్య, భార్య కడుపు పండాలని భర్త, భర్త సంపాదన పెరగాలని భార్య, భార్య పొదుపు అంటే పొదుపుగా ఉండాలని అంటే పొదుపు నేర్వాలని భర్త, భర్త తనని బానిసగా తలవరాదని భార్య, భార్య తనకు బాసడగా నిలవాలని భర్త, భర్త తన పుట్టింటి వారిని గౌరవించాలని భార్య, భార్య తన వారిని ఆదరించాలని భర్త, భర్త కొంగు పట్టుకు తిరగాలని భార్య, భార్య తనకు ఎదురు తిరగకూడదన్నది భర్త ఉద్దేశం, భర్త కోరిక అంటే తనతోనే ఉండాలని భార్య, భార్య అందం చీరకట్టులోనే దాగాలని భర్త ఆలోచన, భర్త వ్యసనపరుడైనా బాధ పెట్టకూడదనేది భార్య ఆలోచన, భార్య షాపింగ్ వ్యసనం వదులుకోవాలని భర్త ఆలోచన, భర్త తన విశ్రాంతి గురించి ఆలోచించాలని భార్య ఆలోచిస్తుంది, భార్య తన కష్టాన్ని గుర్తించాలని భర్త, భర్త పరుల ముందు తనని కించపరచకూడదని భార్య, భార్య ఇంటి గుట్టు కాపాడాలన్నది భర్త, భర్త ఆయుష్మంతుడు కావాలని భార్య, భార్య ఆరోగ్యవతిగా ఉండాలనేది భర్త। ఇలా ఒకరికొకరు సామరస్యంగా ఆలోచిస్తే ఆ జీవితంలో ఆ సంసారంలో కలతలు అనేవి ఉండవు। ఆరోగ్యం కలవాడే యవ్వనవంతుడు, రుణం లేనివాడే ధనవంతుడు। నువ్వేంటి అన్నది ఒకరికి తెలియాలంటే సాయం చేసి చూడు। అంటే ఇతరులు ఒకరేంటి అని నీకు తెలియాలంటే సాయం అడిగి చూడు, వారేంటో నీకు తెలుస్తుంది। మీరు ఎప్పుడైనా గమనించారా, చావుని కూడా అంటే చచ్చినోడిని కూడా డబ్బుని బట్టి వివరంగా వినయంగా గౌరవంగా చెప్తాడు। ఎలా అంటే,
పేదవాడు చనిపోతే శవం అంటారు, మధ్యతరగతి వాడు చనిపోతే మృతదేహం అంటారు, ఉన్నత వర్గం వాళ్ళు చనిపోతే భౌతికాయం అంటారు, అదే అగ్రశ్రేణి వాళ్ళు చనిపోతే పార్థివ దేహం అంటారు. ఇలానండి, చావు కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. మనిషికి కావాల్సింది నేర్పు, మనసుకు కావాల్సింది ఓర్పు, జీవితానికి కావాల్సింది కూర్పు, బాధలలో కావాల్సింది ఓదార్పు, ప్రతి జీవితానికి కావాల్సింది మార్పు. అయితే డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది, నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. అదే మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడి లాంటిది, సృష్టి ఉన్నంత వరకు అది వెలుగుతూనే ఉంటుంది. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడు అని అనదు, మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేటి సమాజంలో అవసరం ఉన్నప్పుడు నువ్వే అంతా అంటారు, అవసరం తీరిపోయాక నువ్వెంత అంటారు. అంటే చిన్న ఆలోచన మాట, సరిదిద్దకుండా వదిలేసే తప్పులను మించిన ఆపదలు మరేవి ఉండవు. అవకాశం ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా తప్పు చేయకుండా ఉండగలిగిన వారే ఉత్తములు. దిగులుగా కూర్చుంటే నీ గురించి ఎవరూ పట్టించుకోరు, సంతోషంగా ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి కూర్చుంటారు. మనం సంతోషంగా ఉంటేనే నలుగురు వస్తారు, మన బాధలు పంచుకోవడానికి ఎవరు ముందుకు రారన్నట్టు అది అర్థం. ఒక మేధావితో ఒక గంట కాలక్షేపం 100 పుస్తకాలను చదివిన దానితో సమానం, ఒక సత్పురుషుడితో ఒక గంట కాలక్షేపం 100 పుణ్యక్షేత్రాలు సందర్శించినంత సమానం. మనిషికి ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, తిరగడానికి కారు, వైద్యం ఖర్చులకు సరిపడా డబ్బు ఉంటే చాలు, అంతకంటే ఎక్కువ ఉన్నా ఏం చేసుకుంటాం? ఒక స్థాయి వరకే డబ్బు అవసరం. డబ్బు ఎక్కువగా కూడబెట్టుకొని బంగారాన్ని వండుకొని తినలేం కదా. మరణం అందరికీ ఉంది, కానీ మరణించాలని ఎవ్వరు అనుకోరు ఈ రోజుల్లో. అయితే పరిస్థితులు ఇంకా విషమంగా ఉంది, భోజనం అందరికి కావాలి, ఎవ్వరూ వ్యవసాయం చెయ్యరు, నీరందరికి కావాలి కానీ నీటి వనరులు రక్షించడానికి ఎవ్వరూ ప్రయత్నం చెయ్యరు, పాలు అందరికీ కావాలి కానీ ఆవును పాలించాలని ఎవ్వరూ అనుకోరు, నీడ అందరికీ కావాలి కానీ చెట్టును నాటాలని ఎవరు అంటే వాటిని రక్షించాలని కానీ ఎవరు అనుకోరు, భార్య అందరికీ కావాలి కానీ ఆడపిల్లలు పుట్టాలని వారిని రక్షించాలని ఎవరు అనుకోరు. ఎందుకు ఇదంతా? పుట్టేటప్పుడు ఏదో సాధించాలని పిడికిలి బిగించి మరీ ప్రాణాలు పోసుకుంటాం, మరి పోయేటప్పుడు సాధించేది ఏమీ లేదు అని కాళ్ళు చేతులు ఆకాశానికి మరీ చూపించి ప్రాణం వదిలేస్తాం. ఎంత పెద్ద కాలర్లో తిరిగినా, ఎంత మెత్తటి పరుపుల్లో పడుకున్నా చివరికి అదే మెత్తటి పరుపు, చితి పరుపు. బ్రతికున్నన్నాళ్ళు అందరినీ కలుపుకొని బ్రతుకు, అందరితో కలిసి నడు, అందరినీ మెప్పిస్తూ బ్రతుకు. ఎంత సంపాదించాడన్నది కాదు, ఎలా బ్రతికాడన్నది ముఖ్యం. అంటే ఇతరులపై విజయాన్ని సాధించేవాడు బలవంతుడు, కానీ తనపై తానే విజయాన్ని సాధించే వ్యక్తి ఇంకా బలవంతుడు. ఇదండి ఈరోజుకు, తిరిగి మరోసారి మళ్ళీ కలుస్తాను, ఉంటానండి.